కలం భరదరం విష్ణు సచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన అనేక దంతం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం గోచార రీత్యా ఫలితాలు తెలుసుకుంటాం మనం ఏ రాశి రాశివర్గా ఉంటుందో తెలుసుకుంటాం కానీ వ్యక్తిగత జాతకాలు అని అంటూ ఉంటాయన్నమాట అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మనమన్న జాతకాలు అంటూ ఉంటాయి అంటే లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎలా ఉన్నా ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము లేకపోతే పుత్ర సంతాన యోగం సంతాన యోగం కలకపోవడము ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతం అండి అంటే శని కుజుల కాంబినేషన్ మీరు రాసి చూస్తున్నారు అయినప్పటికీ మీ రాశిలో సప్తమ స్థానంలో శని కుజులు కాంబినేషన్ మంచిదే కాక జనరల్గా మీ కర్కాట రాశిలో వాళ్ళకి చాలామంది కొంతమందికి అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంతమందికి అంటే డెలివరీ టైం వస్తుంది కదా డెలివరీ టైం ఫిబ్రవరి నుంచి అలాగే ఏప్రిల్ లోపల ఒకవేళ కనుక చిల్డ్రన్స్ పుడితే కర్కాటక రాశిలో పుడితే యోగవంతమైన జాతుకులు అయిపోతారు అండి వాళ్ళు పైగా శని గుజ్జులు కాంబినేషన్ తప్పు అనుకుంటే సప్తమభావం తప్పు కాదు ఒక రాష్ట్రాధిపతి ఒక ఉచ్చ స్థానాధిపతి ఉన్నాడు మంచి చేస్తాడు అంటే పెళ్ళి అయిన తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారండి భర్తకైతే అంటే ఆ మగవాళ్ళకైతే ఆడవాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్స్ ఉంటాయి ఆడవాళ్ళకైతే మంచి భర్త రావడానికి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ మీరు కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైనా డెలివరీ టైంలో ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి మంచి ముహూర్తం పెడతాను అద్భుతంగా వాళ్ళ జీవితాంతం కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది కర్కాటక రాశికి అంత పవర్ ఎక్కువ శని కూజులు చూస్తున్నారు కాబట్టి శని కుజులు చూస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం భయపడాల్సిన అవసరం లేదండి అంటే శని కుజులు కాంబినేషన్ మళ్ళీ మారుతూ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా చాలా చాలా బాగుంది మంచి కాంబినేషను సో కర్కాటక రాసి ద్వితీయ భావం చూస్తే ద్వితీయ భావాధిపతి ఎక్కడున్నాడండి అండి ఉచ్చశితిలో లేడు బ్రహ్మాండం కదా అంటే ఏప్రిల్ అండ్ మే పద్నాలుగు వరకు కూడా చింపేస్తారంటారు సరే అలా చింపేస్తారంటారా అలా ధనం బ్రహ్మాండంగా ఉంటుంది మీకు మంచి అనుకోకుండా రావచ్చిన ధనం ఎక్కువ అండి అంటే ఏంటంటే తలంపుగా మీ ధనం వస్తూ ఉంటుంది మీకు రావాల్సిన ధనమే మీకు వస్తుంది అలాగే చాలామంది యాంకర్స్ ఉంటారు సింగర్స్ ఉంటారు అంటే అద్భుతంగా వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి అద్భుతంగా రాణిస్తారండి మీ కంఠధ్వని చాలా గుర్తింపు ఉంటుంది ఏప్రిల్ మే నెలలో ఇంకా మూడో భావం వద్దాం మూడో భావానికి గురు దృష్టి శుక్రుడు దృష్టి అంటే బుద్ధుడు కూడా నుంచి ఉంటాడు కాబట్టి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే ఏం ఫలితాలు ఉంటాయి మీ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఒక్క అవకాశం ఎక్కువ అవకాశాలు ఉంటాయి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి శుభవార్తలు వెళ్ళడానికి అవకాశాలు అన్ని ఈ విధంగా ఉంటాయండి ఇంకా ఫోర్త్ భావం వద్దాం ఫోర్త్ భావ స్థానాన్ని భోర్త భావం అది శుక్రుడు మీ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు మంచివాడు కాదు అయినప్పటికీ మీకు నైన్త్ భావంలోకి వెళ్ళిపోయాడు నైన్త్ భావంలో ఉన్నాడు శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు ఎప్పుడు రవితో గురుడితో కలిసి ఉన్నాడు ఏప్రిల్ నుంచి ఇరవై మూడు మే వరకు కూడా బ్రహ్మాండంగా నైన్త్ భావంలో ఉంటాడు సో మీకు ఫోర్త్ భావాధిపతి నైన్త్ భావంలో ఉంటే ఏంటి మీకు తెలుసు కదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా బ్రహ్మాండంగా సాధించి తేరుతారు ముఖ్యంగా టీచర్స్కి అలాగే లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళకి గుర్తింపు బ్రహ్మాండంగా వస్తుంది వాళ్ళ వాళ్ళ పదవుల్లో మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది ఫైనాన్షియల్ బెనిఫిట్ ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు సంవత్సరం మొత్తంలో వచ్చి తీరతాయి జూన్ వరకు కూడా బెస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా బాగుంది తర్వాత కూడా డిసెంబర్ వరకు కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది పరిచయం అవసరం లేదు ప్లానిటరీ పొజిషన్ వల్ల చాలా బాగుంటుంది ఇంకా పంచమస్థానం స్థానం పంచమస్థానాన్ని చంద్రుడు శుక్రుడు చూస్తున్నాడు ఎప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు జూమ్లో సో ఇబ్బంది పడుతున్న అవసరం అయితే మంచి సంతాన యోగం కలుగుతుందండి అది సంతానం చూడండి పంచమ స్థానాధిపతి కూడా మీకు అద్భుతంగా లేడీ భావాలు అంటున్నాడు కదా మంచి మంచి పిల్లలు పడడానికి అవకాశం ఉంది ఆ పుత్ర సంతాన యోగము అంటే సంతాన యోగము పుత్రిక సంతాన యోగం వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంది ఎందుకయ్యా అంటే స్థానాధిపతి ఉచ్చలో ఉండడమే కారణము ఒక రహస్యాధిపతితో కలిసినాడండి మాటల అద్భుతం జనరల్గా ఈ టైంలో కనుక అంటే ఈ నేను చెప్పిన టైంలో కనుక డెలివరీ అయితే మాత్రం వాళ్ళ పుట్టే పిల్లలు కూడా సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది మీ సంతానాన్ని కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుందండి కర్కాట లగ్నం వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కొత్తగా డెలివరీ ఉన్న వాళ్ళకు కూడా ఆ కర్కాడ లగ్నంలో పెడితే మాత్రం ఇంకా ఎదురు తిరుగు తిరగాల్సిన చూ ఎదురు చూడవలసిన పని లేదు ఇంకా మనం ఆరో భావం కదా అండి ఆరో భావ అధిపతి ఎక్కడ నైన్త్ భావంలో ఉన్నాడు మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు ఏమి ఇబ్బంది పడల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా మంచి చేస్తారు తప్ప చెడు చేయడు ఇంకా ఏడో భావం చూద్దాం ఏడో భావంలో చెప్పాను ఎందుకు చెప్పాను కదా కుజుసన్ల కాంబినేషన్ పర్ఫెక్ట్ మంది ముఖ్యంగా ఈ మీ రాశిలో కర్కాట రాశిలో వాళ్ళకి మంచి మంచి సంబంధాలు కుదురుతాయండి కుదరడం ఏంటి మంచి భార్య కానీ మంచి భర్త కానీ రావడానికి అవకాశం ఉంది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపల ఏప్రిల్ పదిహేడు లోపల మంచి మంచి అవకాశం ఏప్రిల్ ఏడు లోపల మంచి మంచి అవకాశాలు వస్తాయి పెళ్లి సంబంధాలు కుదురుతాయి చేసుకుంటారు రాజయోగం కుదురుతుంది రాజయోగం పట్టబోతుంది వచ్చినా వచ్చిన వాళ్ళు ఆ టైంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి అద్భుతంగా రాజయోగం పడుతుందండి ఆ కర్కాటక లగ్నంలో మీకు ఎవరికైనా కర్కాటక లగ్నంలో సప్తమ స్థానంలో శని కూజులు ఉన్నా సరే ఆ జాతకురాలు కానీ ఆ జాతకుడు కానీ విపరీతమైన రాజయోగం పెళ్ళి అయిన తర్వాత నుంచి సప్తమభావం బాగుంది కానీ అభివృద్ధి కలుగుతుంది సప్తమ అష్టమ స్థానంలో శని ఉన్నాడండి ఎప్పుడు ఉంటాడు ఏప్రిల్ నుంచి వస్తున్నాడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి వస్తున్నాడు పదమూడు జూలై వరకు ఉంటాడు అష్టమ శని అద్భుతమైన రాజవ కార్కుడు కాదు అప్పుడు మాత్రం భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి అయితే మీకే కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఆ మూడు నెలలు మాత్రమే అప్పుడు మనం ఏం చేసుకుంటాం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం మీ మీరు స్వామి దర్శనం చేసుకుంటాం పదకొండు ప్రదక్షిణలు చేస్తారు అలాగే స్వామికి సింధూరం పూజ చేస్తారు శనిశ్వరుడికి దీపారాధన చేస్తారు మీకు అన్నీ తెలుసు ఆ శని ప్రభావం తగ్గిపోతుంది మళ్ళీ మీకు సప్తమ స్థానంలోకి వచ్చేస్తాడు శని ఎట్రగేషణం ఉంటాడు ఇంకా నైన్త్ భావం కదండి నైన్త్ హౌస్లో గురు శుక్రుడు కాంబినేషన్ మంచిది నిజంగా అదృష్టం అండి మీరు ఈ సంవత్సరం జూన్ వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు నైన్త్ హౌస్లో గురుడు అంటే ఏంటి హయ్యర్ ఎడ్యుకేషన్ పైగా శుక్రుడు అంటే ఒక గ్రహము ఒక రాష్ట్రాధిపతి గ్రహం అండి గ్రహము గురుశుక్రుడు కాంబినేషన్ జూన్ అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి అంటే ఏప్రిల్ నుంచే ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే ఇరవై మూడు వరకు కూడా మీ నైన్త్ భవన్లో ఉంటారు నైన్త్ హౌస్లో ఆన్ నైన్త్ హౌస్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా యానం చేస్తారు ఈ మీ ప్ర వృత్తుల్లో ఉంటారు కదండి ఏ వృత్తులు ఉపాధ్యాయ వృత్తుల్లో ఉంటారు కదా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి గురు ప్రభావం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది తీర్థయాత్రలు చేసి తీరుతారు శుక్రుడు వలన తీర్థయాత్రలు గురుడు వలన కూడా తీర్థయాత్రలు దర్శనాలు పీఠాధిపతులు బ్రహ్మాండం కలిసి తీరుతారు స్పోర్ట్స్ రంగం సంవత్సరం జూన్ వరకు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది సినిమా రంగంలో మనకండి సినిమా రంగంలో మీరు వాళ్ళు రావరైనా ఉన్నా సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ మంచి అభివృద్ధి కలుగుతుంది అభివృద్ధి కరంగా ఉంటుంది అభివృద్ధి కలిగి తీరుతుంది కదా అంటే అదృష్టం అవుతుంది ఇంకా కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా వాళ్ళకి రైటర్స్ కూడా మంచి అభివృద్ధి కరంగా ఉంటుంది అనేక రకాలుగానండి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మీకు చాలామంది మీకు చాలామంది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కూడా అంటే ఫిబ్రవరి నుంచి రాస్తూనే ఉన్నారు ఫిబ్రవరి నుంచి రాయండి రాస్తే మాత్రం ఫిబ్రవరి నుంచి జూన్ లోపల మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు నైతిభావం కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు ఏప్రిల్ మేలో బ్రహ్మాండంగా ఉంటుంది మే వరకు కూడా చాలా బాగుంటుంది కష్టపడి చదవండి సక్సెస్ మీదే ముఖ్యంగా మీ తండ్రి గారికి ఆరోగ్యం ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆయన ఆస్తిపాస్తు చక్కగా తీరుతారు నిరంతర భాగ్యవృద్ధి నిరంతర నిరంతర పుత్రుద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నైతిక భావం లక్ష్మీస్థానం లక్ష్మీస్థానం వల్ల బంగారము అలాగే వస్త్ర వ్యాపారాలు అనేక రకాలుగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా కదండి అన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా అభివృద్ధికరంగా జూన్ వరకు కూడా మంచి అభివృద్ధి పరంగా ఉంటాయి తన తర్వాత కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఏమి ఇబ్బంది పరిచిన అవసరమే లేదు గురుసుక్కుల కాంబినేషను ఆ గురుడు హైన్త్ భావంలో సంవత్సరం వరకు ఉండే డిసెంబర్ వరకు ఉంటాడు కాబట్టి అంతే మీకు భయం వేలండి అన్ని రంగులను సక్సెస్ చేసి తీరతారు ఇంకా దశమ స్థానం మీ మీకు కర్కాటక రాసి వాళ్ళ నిజంగా చాలా చాలా అదృష్టం మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా భాగ్యస్థానం బాగుంది సప్తమ స్థానం బాగుంది ఏంటంటే మాట్లా దశమ స్థానం ఏంటంటే దశమస్థానంలో రవి రాహులు మాట్లా రవి ఉచ్చులో ఉన్నాడు ఏంటి ఏప్రిల్ నుంచి మే పద్నాలుగు వరకు ఉచ్చులో ఉంటాడు రాహువులు కలిసి ఉంటాడు కలిసి ఉంటాడు దశమస్థానం బాగుందండి ఏం చెప్పాను మీకు ముఖ్యంగా పొలిటికల్ రంగంలోని వాళ్ళకండి మీ కర్కాటక రాసి వాళ్ళకి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ అయితే అంటే ఉన్నతమైన పదవులు రావడం కానీ ఎలక్షన్స్ ఉంటే అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అని కాదు అనేక రకాలుగా చాలామంది కొన్ని కోట్ల మంది మీ కర్కాటక రాసి వాళ్ళు ఉన్నారు ఆ మినిస్టర్స్ కూడా ఉంటారు వాళ్ళ మీలోనే వాళ్ళందరికీ అండి మంచి మంచి జరగడానికి అవకాశం ఉంది అలాగే వాళ్ళ అభివృద్ధికరంగా ఉంటారు ఎప్పుడు ముఖపర్చేసి చాలా బాగుంటుంది వాడి కంఠధ్వని చాలా చాలా బాగుంటుందండి వాళ్ళ డబ్బులు ధనాదయం చాలా బాగుంటుంది ఇంకా దశమస్థానం రవి రా రవి రావులు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ హై పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ముఖ్యంగా ఈ జాబుల కోసం మీరు ట్రై చేస్తున్నారు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు అవకాశాలు ఎక్కువండి కష్టపడండి దీవంగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి నిరంతరము చదువుతూనే ఉండండి విజయం మీదే లేకపోతే దశమస్థానంలో రవి రవిరావుడు రాహు విపరీతమైన రాజయోగారి కదండి మేష మేషరాశిలో అమృత తొలి యోగంలో ఉంటాడుగా రాహు మాట్లా మీకు తెలుసు అంత పవర్ ఇచ్చి తీరుతాడు అంటే హై పొజిషన్ ఉంటారండి ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లోనే కాకుండా మిగతా వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు కదా అనేక రకాలుగా వ్యాపార ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా అండి మంచి మంచి అవకాశాలు మంచి అభివృద్ధికరంగా ఉంటారు అంటే ఈ సంవత్సరం మొత్తం జూన్ లోపల ఇంకా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ మేలో ఇంకా అద్భుతమే అద్భుతంగా రాణించి తీరుతారు ఈ సంవత్సరం మొత్తం కూడా ఏమి ఇబ్బంది పడుతున్న అవసరమే లేదు ఇంకా లాభస్థానంలో చంద్ర సుక్రులు అండి మాటల శుక్రుడు మంచివాడు కాదు మీ లగ్గపతి లాభంలో ఉన్నాడు చంద్రశుక్ర కాంబినేషన్ ఎందుకు మంచి మాట్లాడినాను ఇరవై ఆరు జూన్ ఇరవై ఏడు జూన్లో మాటలు ఏంటంటే విపరీతమైన రాజయోగం ఖచ్చితంగా మీరు చూస్తారు మీరే చెప్తారు కర్కాటక రాసే వాళ్ళకి చాలా మందికి లాభస్థానంలో చుక్క కాబట్టి వ్యా వస్త్ర వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికి అరుగుతంగా ఉంటుంది అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధిగా బాగా బాగుంటుంది గోల్డ్ సంబంధించిన వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది బాగుంటుంది అనేక రంగాల అనేక రకాలుగా అనేక రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది నిరంతర భాగ్యవృద్ధి కలుగుతుంది అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల అభివృద్ధి కలుగుతుంది నిరంతరం కూడా అంటే మీకు చాలామంది కూడా మీకు పైగా మీ జాలీ దయ గొడవ ఎక్కువ నిరంతరం మీకు ఏమంటే ఇంటా బయట కూడా మీకు ఫాలోయర్స్ ఎక్కువ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కాపాడబడే కాపాడుతూనే ఉంటారు అంత అద్భుతమైన వాళ్ళు ఉంటారు సో మీకు భాగ్యము రాజ్యము లాభము ఈ సంవత్సరం మొత్తం చెడిపోలేదండి ఫస్ట్ ఆరు నెలలు మాత్రం మిమ్మల్ని ఎవడూ పట్టుకోలేడు కర్కాటక రాశి వాళ్ళకి నమస్కారం అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా పన్నెండో భావం కదామండి పన్నెండో భావాన్ని బుద్ధులు ఉండవల్ల ఇంకా తెలుసు మీకు అనేక రకమైన ఖర్చులు ఉంటాయి ముఖ్యంగా అండి ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం మీరు రాసిగా ఉండవాలండి మీకు భయపడవలసిన అవసరం లేదండి దీనికి కూడా చికాకులు కానీ ఏమి ఉండవు నిరంతరము సంతోషంగా నిరంతరము భాగ్యంగా నిరంతరము ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంగా ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ మీరు కర్కాటక సంవత్సరం మొత్తం ఉంటారు అది నాకు బాగా తెలుసు సో ఈ సంవత్సరం మొత్తం కూడా ముఖ్యంగా మీరు పూజించుకోవాల్సిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మొదలకూడదు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఫస్ట్ నుంచి ఎవరు చే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు చేసుకోవాల్సిందే అనేక రకాలుగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతారు సో ఈ సంవత్సరం మొత్తం కూడా రండి మీ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది అద్భుతంగా మీరు రాణించాలని అనేక రంగాల్లో హాయిగా హ్యాపీగా అలా నమ్ముతూ ఎప్పుడు నిరంతరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొన వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి